13 ఏళ్ళు టీనేజ్, 13 నుంచి 19 టీన్, 13 సంవత్సరాలు శామ్యూయేలు మందసం దగ్గర పడుకోండి, దేవుడు దిగొచ్చి ఏమనాలి, ఒరే బుడ్డా, ఒరే బిట్టుగా, ఒరే పొట్టిగా, 4 సార్లు సమూయేలు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, కొర్నేలి అతను క్రైస్తవుడు కాదు, రోమా పట్టణం నుంచి వచ్చిన పెద్ద పోలీస్ ఆఫీసర్, అతను క్రైస్తవుడు కాదు, అన్య భక్తి చేస్తాడు, అన్య దేవతలకి అన్య దేవుడికి ప్రార్థన చేస్తాడు, మొక్కుబడులు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, బోడలు చేస్తారు, కాబట్టి సత్యాన్వేషణ. ఒకరోజు కొర్నేలి సెలవు పెట్టి వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పష్టంగా కొర్నేలి అని పిలుచుట దర్శనమందు, ఒకటి వాయిస్ ఆఫ్ గాడ్, రెండు విజన్ ఆఫ్ గాడ్. ఒకటి వాయిస్ ఆఫ్ గాడ్, రెండు విజన్ ఆఫ్ గాడ్. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు. ఇప్పుడు చెప్పండి, మీరు మీ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మీకు ఏదైనా చెప్పారా? అలాంటి అనుభవం లేకపోతే ఎందుకు భక్తి చేస్తున్నట్టు? ఒక అన్య ఆచారాల మధ్యలో భక్తి చేసే కొర్నేలే దేవుడు పేరు, అభిమెలెక్ వాళ్ళు పేరు పెట్టి పిలిచి, వాళ్ళు తప్పుడు మార్గంలో ఉంటే వాళ్ళని హెచ్చరించి బుద్ధి చెప్పి ఆలోచన చెప్పిన దేవుడు మీకు ఎందుకు చెప్పట్లేదు? దేవుడు చేస్తున్నారా ప్రార్థన? ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను, ఏమనంటే దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుద్దాం అనుకునేసరికి మీరేం చేస్తున్నారు? చెప్తా. ఒక ఆమె ప్రార్థన ప్రారంభించింది, ఇంట్లో ప్రార్థన ప్రారంభించి, ప్రభువా మై గ్లోరీ, కమాన్ లార్డ్, కమాన్ గ్లోరీ, మై గాడ్ జీసస్, కమాన్ అని ప్రార్థన చేస్తుంది. కమాన్ అంటే ప్రభు కమాన్ అంద కదా అని దిగి వస్తున్నాడు. ఇక ప్రభు దిగొచ్చి ఆమెని పేరు పెట్టి, అమ్మా శర్మ అని పిలవబోయేటప్పుడు ఈమెమంది తెలుసా, అమ్మాయి తాలింపు మాడిపోతుంది దించే అని కోడల్ని గదిమింది. దేవుడు కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు, అమ్మ ఏంట్రా బాబు ఇవిడ, మరలా కమాన్ గ్లోరీ, కమాన్ జీసస్, కమాన్ ప్రభు, కమాన్ నాయన ప్రభు, కమాన్ లార్డ్ ప్రభు, కమాన్ అదేదంటే ప్రభు దిన్న దగ్గరకు వచ్చాడు, మరలా పిలుద్దాడు, రే యదవా మీ నాన్న వచ్చాడు స్నానానికి నీళ్ళు పెట్ట గాడిద అంది వాణ్ణి. ఇక మనం దగ్గరికి వెళ్తే మనల్ని కూడా తిట్టి బూతులు తిట్టేతోంది ఈ మనిషి అని ప్రభు వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఎందుకు పిలవలేదంటే ఇదే కారణం. లేదా ప్రార్థనలో కూర్చున్నప్పుడు తాలింపు మాడిపోయిన సంగతో, భర్త డ్యూటీకి దిగి వచ్చిన సంగతో, లేకపోతే మీకేదో ఆ తలంపులో వస్తే, ప్రార్థనలో కూర్చుంటే కాళ్ళ కింద భూమి బద్దలైపోయినా మనకు అస్సలు తెలియకూడదు. ఆధ్యాత్మిక అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలి ప్రార్థన అంటే. ఆమేన్, హల్లెలూయా. నేను నీ మీద దృష్టి నిలిపి నేను నీకు ఆలోచన, దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తాయి. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు యేసు ప్రభువే కానీ దేవుడే కానీ ఎంతమందికి ఎన్ని ఆలోచనలు చెప్పారో, ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు నడిచి వెళితే ఎక్కడ వాళ్ళ అడుగులు తడబడకుండా వెళ్ళి గమ్యాన్ని చేరారు. ఆమేన్. 4వ మాట, యజ్రా 5:5, యజ్రా 5వ అధ్యాయం 5వ వాక్యం, యూదుల దేవుడు వాళ్ళ పెద్దల మీద, యూదుల దేవుడు తమ పెద్దల మీద ఆయన కనుదృష్టి ఉంచినందువలన, చివరికి వెళ్ళిపోమ్మా, పనిని మానిపింపలేదు. తల పైకెత్తండి. యజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్ అండ్ వీళ్ళందరూ బబులోను దేశము నుంచి పడరాని పాటలు పడి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని కొన్ని సామాగ్రి తీసుకొని దేవుని మందిరాన్ని, యెరూషలేము ప్రాకారాలు పునర్నిర్మించడానికి
నానా బాధలు నానా కష్టాలు పడి వచ్చారు, తలలు పైకెత్తారు, యెరూషలేము ప్రాకారాన్ని కట్టారు. సన్బల్లట్టు టొబియాత్ గారు ఇద్దరు వచ్చి, ఏయ్ ఏంట్రా మీరు ఇక్కడ కట్టేది, అటు యెరూషలేము ప్రాకారం బీటలు వారుతున్న గోడలు దిట్టపరుస్తున్నామండి, పునాదులు స్థిరపరుస్తున్నాం, బద్దలైపోయిన సందులన్నీ చేస్తున్నాం. ఒరే నక్కెగిరి దూకితే పడిపోద్ది కదరా ఇది గోడ, నక్కెగిరి దూకితే పడిపోతుంది ఇది. నేను కనుక అక్కడుంటే, ఒరే మీరిద్దరు పెద్ద గుంట నక్కలరా మీరు, దేవుని సంఘాన్ని నాశనం చేసే గుంట నక్క. ఇక్కడ ఎవరైనా ఇస్రాయేల్ దేశానికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? సరే ఇస్రాయేల్ దేశం చూడాలని ఉందా ఎవరికైనా? ఏబి మాసిలామణి గారు అంటారు, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడట. ఆసక్తి ఉన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. లచ్చ నేను అది అంటానని మీరు ఎత్తలా, మీరు ఎత్తేంతవరకు మ్యాటర్ పక్కనెట్టే నేను, అది మ్యాటర్. యెరూషలేము ప్రాకారం ఎంత ఎత్తు ఉంటుందంటే, ఇంతకీ ఇంతకీ 2-3 రెట్లు ఎత్తుంటుంది గోడ, ఇంతకీ 2-3 రెట్లు అంత ఎత్తుంటుంది ప్రాకారం, యెరూషలేము ప్రాకారం, రైట్? వెడల్పు ఎంతో తెలుసా? సేమ్ టు ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది? ఇంత వెడల్పు ఉంటుంది యెరూషలేము ప్రాకారం గోడ, దీనికి 3 రెట్లు ఎత్తు, ఇంత వెడల్పు. ఈ ప్రాకారం మీద 4 రథాలు రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉంటాయి ఈ ప్రాకారం, అంత ఎత్తు ఇంత వెడల్పు ఉన్న ప్రాకారాన్ని నక్క ఎగరుతుందండి. వీళ్ళు నక్కలీళ్ళు, వీళ్ళిద్దరు నక్కలు మందిరం దగ్గరకు వచ్చారు. ఏం చేస్తున్నారా? బైబిల్లో మాటలు మంచి చక్కగా ఉంటాయి, బీటలు వారిన గోడలన్నీ త్వర త్వరగా కట్టబడుతూ ఉన్నాయని రాసింది. ఏముందండి, దేవుని మందిరం బీటలు వారిపోతుంది కట్టబడుతుంది, ఎంత బాగుందండి. దేవుని మందిరం కట్టుకుంటున్నాం, దేవుని మందిరం, దేవుని మందిరం. వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ఈ బ్యాచ్ దొంగల ముఠ ఒకటి ఉన్నాయి, ఈ బ్యాచ్ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి ప్రణామములు, ఆ నామములు ప్రణామములు పంగనామాలు, ఎందుకు వచ్చారు అన్నాడు. అదే రాజుగారు ఉప్పు తిన్నారు అండి బాబు మేము. మంచిది నాయన, మేము మీకు విన్నమిల్చుకోవాల్సింది ఏమిటంటే చెప్పండి, ప్రాకారాలు ఎత్తుపరచబడుతున్నాయండి, బీటల వారిని గోడలు త్వర త్వరగానే రికవరీ అయిపోతున్నాయండి, అన్ని కుటుంబాలు కట్టబడిపోతున్నాయండి, మందిరం కూడా కట్టబడిపోతుందండి. ఇందుమూలంగా మేము చెప్పదలిచింది ఏంటంటే, మతకక్షలు రేపాలని కాదు కదండి, మతకక్షల కోసం కాదు కదండి, దానికి కలెక్టర్ గారి పర్మిషన్ ఉందో లేదో కొంచెం చూడ, దస్తావేజులు చూడండి సార్, సరిహద్దులు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో కొంచెం దస్తావేజులు చూడండి సార్, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ సంతకాలు పెట్టేట్లు కొంచెం దస్తావేజులు చూడండి సార్, అంటే మేము దేవుని పని ఆటంకపరిచేంట ఎదవలం కాదు సార్. ఎందుకంటేనండి, క్రైస్తవ్యం బాగా వృద్ధి చెందిపోతుందండి, మందిరాలు కట్టబడిపోతున్నాయండి, ప్రాకారాలు ఎత్తుకెళ్ళిపోతున్నాయండి, ఆ తర్వాత మనం మట్టి కొట్టిపోతామండి. దస్తావేదుల్లో ఏముంది చూడండి సార్, దస్తావేదులు అని పట్టించారు యదవులు. రాజు అన్నారు, ఒరే వాటి సంగతి ఇప్పుడు ఎందుకు లేరా, వాళ్ళు ఏదో మందిరాలు కట్టుకుంటున్నారు, మందిరం కట్టుకోవడం మీద గొప్ప కార్యం కదండి బాబా, త్వర త్వరగా డెవలప్ అయిపోతున్నాను క్రిస్టియానిటీ, ఆ తర్వాత మనం మట్టడిపోతామండి బాబా, మన మతం మృతమైపోతుంది బాబా, ఇప్పటికే కాపాడుకోలేదు చచ్చిపోతున్నాయి బాబా, అది కొంచెం దస్తావేదులు చూడండి సార్, పర్మిషన్ ఉందో దస్తావేదులు. రాజు అంటాడు, ఒరే దస్తావేదులు ఎందుకు, మీరు చూస్తే మంచిదండి బాబా, అసలు యాక్ట్ ప్రకారం ఇండియన్ పెనల్ కోడ్ యాక్ట్ ప్రకారం 1947 అకార్డింగ్ టు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మన భారతదేశం గాంధీ గారు ఎక్కేసి వెళ్ళారు ఈ గుటనక్కలు. సరే రాజుగారు కూడా వీళ్ళంతగా చెప్పారు కదా దస్తావేజులు తెప్పించండి రా చూద్దాం అన్నాడు. ఆ దస్తావేజులు తెప్పిస్తే అందులో ఏముందో తెలుసా, ఇలాగునే ఎవరైనా చర్చి కనుక రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే
ప్రభుత్వ ఖజానాలో నుంచి 3 లక్షలు ఇవ్వమని రాసింది ఆ దస్తావేదుల్లో. ఎందుకు రెక్కలు పెట్టింది వీళ్ళిద్దరా? మీకు అర్థమవుతుందా? యూదుల దేవుడైన యెహోవా కనుదృష్టి వాళ్ళ పెద్దల మీద ఉంది గనక దేవుని మందిరం పని ఎవడో ఆటంకం పెట్టకూడదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడైనా సరే దేవుని మందిరం సేవకులు జోలికి వస్తే మట్టి కొట్టుకోబోతారు యేసునామములో. రోషం లేదు, సిగ్గు లేదు, మీకు రోషంగా చెప్పండి. ఏమన్నా మందిరం కట్టుకోవాలంటే కలెక్టర్ పర్మిషన్ కావాలా? ఎందుకో రోడ్ల మీద ఎక్కడ పడితే ఏది పడితే అది పెడాల్సిన పర్మిషన్ తీసుకున్నారా? ఆ తెలంగాణ గవర్నమెంట్ చూడండి, తెలంగాణ అది మరి మీకు చెప్ప తప్పదు. ఒక్కోసారి రోషన్ తెప్పించాలి దున్నపోతులు లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళకి. యేసు ప్రభు కూడా ఊపుకుంటా వచ్చారు యెరూషలేము కుమార్తెలు. 7 గంటల కోటమైడి 9:30కి వచ్చారు ఊపుకుంటా. యేసయ్య అన్నారు, విమర్శ దినమందు షెబా దేశపు రాణి మీ మీద నేరస్థాపన చేద్దాని సంగతి ఎందుకు ఇప్పుడు స్వప్న దాని సంగతి? అర్థమైందా? మమ్మల్ని తిడితే తిట్టు, మమ్మల్ని తిడితే తిట్టు, చెప్పుతో కొట్టు, దాని సంగతి ఎత్తాడు. దాని పడ్డందుకు కాదు బాధ, నడ్డి విరిగినందుకు కాదు బాధ. దేనికి? మీకు సామెతలు బాగా తెలిసే తోడుకోవడం చూసిందని బాధ. అర్థమైందా? తెలంగాణకి ప్రభుత్వం చూడండి, 3 లక్షలు కాదు మందిరం మరమ్మతు చేసుకుంటే 5 లక్షలు ఇవ్వమని చెప్పాడు మొన్న కేసీఆర్ గారు. 5 లక్షలు కలెక్టర్ పర్మిషన్ అక్కర్లేదు, ఎవడు పర్మిషన్ అక్కర్లేదు, స్థలం నీదైతే మందిరం కట్టుకో. ఎవడు అబ్జెక్ట్ చేసేది? ఇది స్వతంత్ర భారతదేశం, ఇది హమారా భారత్ మహాన్. పొలలు పెట్టేవాళ్ళు పోలే అది మంది ఉంటారు, పొలలు దస్తావేదులు దస్తావరి. అంత పెద్ద మాటలు ఎందుకు రా? మన దేవుడు మన పక్షమై ఉంటే మనకెవడు విరోధి ఉండకూడదు యేసునామములో. యూదుల దేవుడైన యెహోవా కనుదృష్టి వాళ్ళ పెద్దల మీద ఉన్నందువలన ఎవడు పనిని ఆటంక. ప్రిలారా, మందిరం సంగతే కాదు, మీ జీవనోపాధికి కానీ మీ వృత్తి వ్యాపారాలకు కానీ ఎవడన్నా ఆటంకం కలుగు చేస్తూ ఉంటే యేసు నామములో ఇది మొదలుకొని ఎవడు ఆటంక పరచడు. ఇస్సాకు గెరార్లో ఉంటే గొడవ పడుతున్నారు, బేర్షబాకు వెళితే గొడవ పడుతున్నారు, రెహబోత్కు వెళితే గొడవ పడుతున్నారు. జగడం ఈ దొర ఏందిరో, ఈ బావులు మావిరో, బావిలో నీళ్ళు మా, ఆ ఊళ్ళో ధరిమేశారు, ఈ ఊళ్ళో ధరిమేశారు, ఆవిడ ఎరా నన్ను ఏ పని చేసుకొని ఆటంకం కలుగు చేయడమేనా? ఎంతకాలం కలుగు చేశారు వాళ్ళు? ఆటంకము కలుగు చేసిన వాళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చి ఆదికాండం 26:28 వాక్యంలో ఏమన్నారు తెలుసా? నిశ్చయముగా మీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నట్లుగా చూసాము గనక నీతో సమాధాన పడ్డానికి వచ్చాం, ఇక మీదట నీ పనులకి ఆటంకము కలుగు చెయ్యము. చెప్పండి గట్టిగా, ఈ 2018 మీ కార్యక్రమాలకు ఎవడు ఆటంకము కలుగు చెయ్యడు. అలా చేస్తే వాడి కన్ను వాడే పొడుచుకుంటాడు అనవసరంగా. మోషే అంటారు, మీ దేవుడైన యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మామూలుగా ఆపేద్దాం అనుకున్నాను ఇప్పుడు, కానీ మీకేమో కొసరు తీసుకోవడం అలవాటు. వంకాయలు టమాటాలు కొంటారు, వాడి చిన్నవి తీసుకుంటారా, 1-2-3 కొసరు తీసుకుంటారా? తీసుకుంటారుగా, పరలోక రాజ్యానికి రారు మీరు. ఎందుకంటే అది అక్రమంగా తీసుకున్నది కదా, కొలత ప్రకారం తూకం ప్రకారమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎలాగా? తూకం వేసాడు, తూకం ప్రకారమే తీసుకోవాలి. మా పాస్టర్ గారు చెప్పిన మాటలు ఆదివారం చెప్తాడు, కొసరు తీసుకునేవాళ్ళు ప్రభు బల్లారాధన నుంచి లేచిపోండి మొత్తం బయటకు అంటాడు. కొసరు తీసుకునే వాళ్ళని ప్రభు బల్లారాధనలో కూడా కూర్చొనివ్వడు మా పాస్టర్ గారు. ఒక మాట చదివి ముగిస్తాం. యిర్మీయా 5:3, యిర్మీయా గ్రంథం 5:3. యిర్మీయా గ్రంథం 5:3. సత్యము, తెలుగు బైబిల్లో యథార్థతను ఉంది,
యెహోవా సత్యము మీదనే కదా నీవు నీ దృష్టిని, సత్యము మీదనే కదా మీకు సత్యవంతులు, సత్యమును ఆచరించే ప్రజల మీదే కదా మీ కను దృష్టి ఉంచుతారు మీరు. యేసయ్య, నేనే మార్గం సత్యం జీవం. మన ప్రభు సత్యవంతుడు. క్రైస్తవుల మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించింది సాతాను గారి దగ్గర నుంచి వస్తే సత్యమే మాట్లాడాలి, సత్యమే పాటించాలి, సత్యాన్నే బోధించాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని కంఠహారం వలె ధరించుకోవాలి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ అంటారు, ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు దగ్గర పడుతున్నాయమ్మా, ఆ రోజులు వచ్చే ఉన్నాయి. దేవుడు అలాంటి వాళ్ళని కోరుకుంటున్నా. ఈ రాత్రి మీకు చిన్న ప్రశ్న ఇవ్వాలి, ఆత్మతో ఆరాధించే వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆత్మతో అందరం ఆరాధిస్తున్నాం. మన దైనందిన జీవితంలో సత్యానికి కట్టుబడి ఉన్నామా? సత్యాన్ని సంత వీధుల్లో అమ్మేస్తున్నామా? వినిన సత్య వాక్యాన్ని పొందుకున్న సత్య కృపని ఎక్కడ అమ్ముతున్నాం, ఎక్కడ తాకట్టు పెడుతున్నాం? వాక్యంలో సొలొమోను అంటారు, సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని దాచుకో. సత్యవాక్యాన్ని వింటున్నాం, సత్య కృపలో నిలిచి ఉండాలి. అలా కాకుండా చిన్న చిన్న విషయాల్లో సత్యాన్ని అమ్మేస్తున్నాం, సత్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం, ఉపదేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ రాత్రి నా మాట వినండి ప్రియులారా, దేవుని వాక్యం సత్యం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోకి ఆయన మనల్ని నడిపించి అదిగో నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చునుగాక. సంవత్సర ప్రారంభంలోనే చెప్తున్నా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మన మీద ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వాదకరమైన బాటలో నడిపించి మహిమ కలిగిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మార్చి దీవించునుగాక. అలాగే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. ఈ 2018వ సంవత్సరం మా తండ్రి, మా పట్టణాన్ని, మా పరిసర ప్రాంతాలను ప్రభువా నువ్వు ప్రేమించి నీ ప్రణాళికను మా తండ్రి ఇలాగ నెరవేర్చుకుంటున్న విధానమును బట్టి నీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీకు వందనాలయ్యా, వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నామా ప్రభువా. ఇంత దనుక వినుసున్న, వినబడి ఉన్న ప్రతి నీ మాటను మా హృదయంలో భద్రపరచుకొని అవి హృదయం అనే పలక మీద రాసుకొని నొసట కంఠభూషణముగా ధరించుకొని మా ప్రభు నీ కృపలో నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నా. నీకు వందనాలయ్యా. ఇంకా అనేక సార్లుగా ఇట్టి కార్యాలు నీ నామంలో జరపబడినట్లుగా, ఇట్టి కార్యాలు మా ప్రభువా కొనసాగునట్లుగా నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. నీకు వందనాలయ్యా, వందనాలు. ఇది నాన్న చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి నీ స్తోత్రాలు. నీకు వందనాలయ్యా. చేరి వచ్చిన నీ దాసులను బట్టి అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రతి కార్యం మా ప్రభువా అయ్యా నీ నామంలో జరిగించుకున్నందులకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా తదుపరి ఉన్న ప్రతి కార్యములో కూడా నువ్వే తోడుగు నడిపించి బలపరచమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ దివ్యమైన నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు పొందుటా నెరవేరునుగాక. నేడమ అందినార మాకు సహాయం ఇచ్చి మెడమా చేసిన వారిని మేము క్షమించండి, మా ప్రాణం క్షమించు, సుధంలాకిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము సర్వలోకున్నా మా పరమ తండ్రి, ఆమీన్. మన తండ్రి దేవుని పరమ ప్రేమ,
ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు యేసయ్య శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మ నిన్న సహవాసము చేరి వచ్చిన మనందరకును ఈ శబ్దంతరం ద్వారా దేవుని వాక్యమున్న ప్రతి ఒక్క బిడ్డకును ఈ స్థలమునకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరుకును సకల పరిశుద్ధులకు సృష్టి యావత్తుకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడి నడిపించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. పంపము దేవా దీవెనలతో, పంపము దేవా. హల్లెలూయా. ఈరోజు మనము క్రాస్ గాస్పెల్ మినిస్ట్రీస్ పాస్టర్ గారు రత్నకుమార్ గారు మనతో పాటు ఉన్నారండి. ఈరోజు అదే విధంగా గడిచినటువంటి రోజున చిలకలూరుపేట ఈ యొక్క మార్కెట్ మిర్చి యార్డ్ దగ్గర మరి మీటింగ్స్ పెట్టి ఉన్నారండి. మరి ఈ రెండు రోజులు ఎలా జరిగినాయో మరి పాస్టర్ గారిని మనం అడుగుదాము. అదేవిధంగా మరి ఈ రెండు రోజులు మీటింగ్ జరిపించడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమైనదో మనం పాస్టర్ గారి దగ్గర విషయం తీసుకుందాం. పాస్టర్ గారు, ఈ రెండు రోజులు మరి మీరు మీటింగ్ జరిపించారు, మరి ఈ రెండు రోజులు మీటింగ్ యొక్క విశిష్టతలు మరి తెలియపరచవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మొదటగా ఈ ఆరాధ్య ఛానల్ వారికి క్రాస్ గాస్పెల్ మినిస్ట్రీస్ పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వీక్షకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సిలువ స్వార్థ ఆశీర్వాద పండుగలు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏమిటంటే, జనవరి 19వ తేదీన నేను మా నాన్నగారి చేతుల మీదుగా మా చెల్లి ఇంకా మరి కొంతమంది సంఘ సభ్యులు 1999వ సంవత్సరంలో జరిగిన సభల్లో బాప్తిసం పొందడం జరిగింది. అదే తేదీని పురస్కరించుకొని వెంకటరెడ్డి నగర్లో ఆయా ప్రాంతాల్లో మరి ప్రతి నెల 19వ తేదీన కూటమి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి నేను రక్షణ పొందిన దినాన్ని పురస్కరించుకొని అనేక మందికి సువార్త చెప్పాలనే ఉద్దేశంతో మరి నేను మాత్రమే కాకుండా ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే కాకుండా ఈ చిలకలూరుపేట పట్టణంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా దీవించబడాలని ఈ సభలు ఏర్పాటు చేసి అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుని రాజ్య నిర్మాణంలో దేవుడిచ్చిన తలాంతులు అవి పాటల రూపంలో అదే క్రమంలో పుస్తక రూపంలో కూడా అనేక మందికి అందుబాటులో చేయాలనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేశాం. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, నేను రక్షణ పొందాను కాబట్టి ఆ రక్షణ ఉన్న ఆనందాన్ని ఇతరులు కూడా అంగీకరించి వారు కూడా రక్షణ పొంది దేవుని రాజ్యంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో సభ్యులుగా మార్చబడే ఉద్దేశంతో ఈ సిలువ స్వార్థ ఆశీర్వాద పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. ఓకే, ఈ మీటింగ్కి ఎంతమంది వచ్చి ఉన్నారండి? మరి మీటింగ్ అరేంజ్మెంట్స్ మీరు ఎలా చేసి ఉన్నారండి అందరికి? ఈ గతంలో మేము మా స్థానిక ప్రాంతంలో ఏర్పాటు చేసేవాళ్ళం. అక్కడ ప్రజలకు అంటే అనుకూలత లేనందువల్ల, ఆ స్థలం విశాలంగా లేనందువల్ల, ఈ ఆ కాలనీతో పాటుగా ఈ చెల్లూరుపేట పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఉద్దేశంతో మరి అనేక దినాలు ప్రార్థించి ఉపాసించి ఏర్పాటు చేశాం. మరి ఈ సభలకు గత దినాన విక్టర్ డానియల్ అన్నయ్య గారు ప్రసంగించడానికి వచ్చారు. మరి తన ద్వారా దేవుడు చక్కటి ఆత్మీయ సందేశాన్ని, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒక పట్టుదలగా రోషం కలిగి ఆయన గత దినం ప్రసంగించడం జరిగింది. అనేక వేల మంది ఆశీర్వదించబడటం జరిగింది. మరి ఈ 2వ దినాన కూడా హోసానా మినిస్ట్రీ దైవ సేవకులు జాన్వేసిలి అన్నయ్య సమర్పణా ధీరులు మరి వారి చేతుల మీదుగా గత సంవత్సరం కూడా ఒక సీడీ విడుదలైంది. మరి ఈ సంవత్సరం కూడా ఒక సీడీ ప్రేమ స్వరూపుడు అనే 2వ సీడీ విడుదల చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి వారి ద్వారా కూడా అనేక మంది వాక్యం వినడానికి ఈరోజు ప్రభు సహాయం చేశారు. మరి వచ్చిన వారు దేవుని యొక్క కార్యాలు వేలాది మందిగా తరలి వచ్చారు. ఈ ప్రయాస వ్యర్థం కాదని మేము హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాం. ఇది అనేక మంది వ్యక్తులకు, కుటుంబాలకు, సంఘాలకు, వచ్చిన సేవకులకు కూడా దీవెనకరంగా మార్చబడాలని, అదే క్రమంలో ఆరాధ్య ఛానల్ ద్వారా వస్తున్న కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవించబడాలని క్రాస్ గాస్పెల్ మినిస్ట్రీస్ పక్షంగా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం.